ముందుది కట్టుకో పట్టుకో వాడు కూడా వాడు చాపుతుంది చూడు కాదు నువ్వు వాడు చాపు చాపు రాకేసి వద్దులయ్యా నువ్వేం మాకు సుధా వద్దు సుధా వద్దు 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 నువ్వు పట్టుతావా ఇష్టం సుధను పోసి నేను కూర్చోను మీ కూడా ఇక్కడనే పోసేస్తాను అట్లనే ఏముంది దీనికి పసుపోతీయమాడి నువ్వు వస్తావా
అన్ని పోసేయచ్చు ఇక అన్న పోసినాక మీ తమ్ముడు పోసినాక నువ్వు పోయి ఎందుకంటే అన్ని అన్ని ఒక దగ్గర చేసుకొని వస్తావు అయ్యో తీ మూసేయాలి అయినా కూడా మూసేసి మూసేసి కదా అన్ని రెడీ ఉన్నాయి బాబు అట్లే అయ్యా అక్క నలుగురే వాళ్ళిద్దరు మేమిద్దరం రాకేష్ ఒకడే పోసిండంట సుధ పోయిందంటే నువ్వు అయితే పోయి నువ్వు నీతో ఐదవుతారు పోసే ఆయన అన్న కాలు మొక్కిపోయి అట్లా మళ్ళీ మొక్కు లోపల పని లేదు మరి సరే సరే మొక్కిరా పోయి మొక్కొచ్చినా మొక్కినా రాకేష్ సుధయ్య మొక్కిన అందరి మొక్కిన సరే ఎక్కడ కాలు మొక్కినా ఇక్కడికి వెళ్ళి ముక్కుంటా మొక్కిండు లేక నేను మొగలు పోతారు కదా బయటికి గట్లా అంటున్నా
ఎవరైనా దించకూడదు అయ్యా, అందరికి పోసినాక దించుకోవాలి, ప్రేమ తీయకూడదు. లేదన్నా నీ పోయి పోసినాక తీసుకొస్తుంది, పోసినాక ముగ్గడికి జర్ర ఇప్పుడు జర్రెప్తు ఆయన వచ్చారు అన్న మొక్కను తర్వాత అయిపోయింది మొక్కుడు, అయిపోయింది కార్యక్రమం, మొక్కుడు కార్యక్రమం అయిపోయింది. మూగడి దించాము, పోయిన దించుకోరు, నువ్వు దించు, మేము పోతుంది. తమలపాకు తిన్నాను బియ్యం కట్టాలి బట్టలు తమలపాకులు ఒక పోక తీసు ఎన్నిసార్లు కావు అన్ని తిప్పాలి అటువంటి ఆకులు ఒక మొత్తం తిప్పకముందు మనము ఇదేమి ఇచ్చింది బియ్యం బియ్యం అట్లా కట్టుకో కావాల ఏమో ఫస్ట్ అయిపోతే ఆ పెళ్ళిలోనే ఇయ్యను లగ్నం ఇయ్యరు కానీ తీసుకుంటే
ओम समानं भविष्यदाय शुभं भविष्यदाय विशेषस्य अन्नं नाम प्रति दीर्घं जीवो दीर्घायुष्मान् भव ज्योतिराजाय विमहे प्रकाशाय धीमहे ज्योतिप्रोदयात् दीपं प्रज्वाल्य सीतामूर्तमूर्तौन्नन्त మళ్ళీ ప్రకాశాయ గంట ఇస్తారమ్మా గంట ముఖాన్ని ఇప్పుడు ఏం అవసరం వసంతరామదేశ్యాకుంభస్ మమాన్ కోండి
అస్మాకం సహ కుటుంబానాం క్షేమ క్షేమ ధైర్య వీర్య అవయ ఆయు ఆరోగ్య భాగ్య ధన కనక వస్తు వాహనాది ఐశ్వర్యాది అభి వృద్ధ్యర్థం ధర్మ అష్ట కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యార్థం అగ్నివయ జలవయ సర్వభయాది వివరణార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ సహిత స్త్రీ పదవభూషిత సిద్ధి వినాయక దేవత పూజ సహిత సత్యనారాయణ మహాస్వామిన వ్రత అల్పోక్తేన పూర్వక గంగ కలశ పూజ పూర్వక మమ కులదేవత ఇష్టదేవత పూజ హరిషే అభ్యర్థులు వస్తాయి. గిరిజాన్ని మాతాపితృ మంత్రుడు ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం ఆచార్యభ్యో నమః ఓం కులదేవతాభ్యో నమః ఓం ఇష్టదేవతాభ్యో నమః ఓం నిత్యానంద స్వామి దేవతాభ్యో నమః. అదే ఇది ధ్యాన ప్రార్థన నమస్కారం కరోనా నా పక్షం నుంచి చెప్పేసింది. ఓం కృష్ణదేవ్రహ్మండి కృష్ణదేవ్రహ్మేంద్రేయండి ఒక చెంబులో పసుపు కుంకుమ పెట్టండి. ద్రవ్యాణి ఆత్మానంజన మోక్ష పునరీకాక్ష 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 నమః. అద పూజా ద్రవ్యాణి ఆత్మానంజన మోక్ష ప్రచోదయాద్ చక్రుడి శుక్లాం వరధరం విష్ణుం విశ్వరం చంద్రభుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతే ఒక క్షణం గణపతి పైన చేయండి. సిద్ధి వినాయక దేవదాభ్యో మహ ఓం కంత ద్వారా పౌజ పౌజమాన
పుష్పాలి ఓం యోపాం పుష్పం మేరా పుష్పవాం ప్రజావాం పుష్పాంధోదే ఇంద్రవా పాపాం పుష్పం పుష్పవాం ప్రజావాం ఓం గణేశాయ నమః ఓం గణేశాయ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగణకాయ నమః ఓం అంబోధరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం వీరంబాయ నమః ఓం శుభ్రకణాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం శంకరపుత్రాయ నమః ఓం పార్వతీపుత్రాయ నమః సర్వజ్ఞ నివారకాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి నైవేద్యం ఓం గురుసోం తస్కన్యాయ ఓం ప్రాణాయ స్వాహారాయ స్వాహారాయ సుధా గమనాయ దోపమణిత అధ నైవేద్యమే ధ్యాన మధ్యమ దేవాన స్వభావ శుద్ధ ఆజం భూగి వ్రతాంబులం సోర్పయామి దక్షిణ దీపం ఓం హిరణ్యగరవ్ శ్రీ కర్పూరం శంకర శరణి త్ర్యంబకి దేవి మహాదేవి మహాగౌరి మహాలక్ష్మి నమోస్తుతి అవకాశం శ్రీమా ప్రేమ అనుకోండి అభిచంద్రావర్తయన రెండవ విషయం ఆశమగ్ విద్యోపవీతం ధారయామి
ఇప్పుడు పక్క ముఖ్యమైంది. ంత్రమర్పయామి ఆదిత్యాదినవగ్రాదేవతాభ్యర్మహ. ఓం కర్పూర మృణావతారం అందారవారం మధ్య మధ్య పాను సమర్పయామి అత్వపాదక్షిత ఆచమనం సమర్పయామి తీసుకోండి. ఆదిత్యాది నవగ్రహ దేవత ఆదిత్యాది నవగ్రహ దేవత నమస్కారం నమస్కారం కరోమి. చెప్పండి మంత్రయనం క్రియాయనం భక్తి ప్రణాధిప గ్రహాధిప యత్పూజితం భయాయనం పరిపూర్ణం తదస్తే మనయా ధ్యాన ఆహ్వానాది శోషోపచార పూజ ఉంటో చైతన్య రోజు పెట్టామా మీరు నమస్కారం నమస్కారం కరోమి అభిషేకం ఎవరు రాకేష్ ఒకసారి మా పాప నేర్చుకున్నాం. స్థాపయామి.
ప్రజ్ఞాన్ స్వామి దేవతాభ్యర్పయామి ప్రజ్ఞాన్ స్వామి దేవతాభ్యర్పయామి చెప్పిన ఓం రోజు మనోజమానభో కళ్యాణి అంకుల కట్టకు ముద్దల కట్ట తీసుకోవాలి, కొందరు ఇంటర్ తీసుకోబోతారు కదా, తీసుకొని ఓం నిర్వీకల్పాయ నమః ఓం ప్రత్యక్షాయ నమః నిరంజనాయ నమః వీరవాసే నమః శుభమే నమః
జితేంద్రియాయ నమః జగత్పూజాయ నమః పరమాత్మనే నమః అసరకాంతాయ నమః ఓం సర్వలోకజాగృతాయ నమః అనంతాయ నమః అంతవిక్రమాయ నమః మాయాధరాయ నమః విరాధరాయ నమః సర్వధరధారాయ నమః సర్వధరాయ నమః నిష్కళంకాయ నమః నిరవాదాయ నమః నిష్పంచాయ నమః నిరమాయాయ నమః సంతోషాయ నమః మహోదరాయ నమః వినేశాయ నమః పురాతనాయ నమః శ్రీకాజ్ఞానాయ నమః విష్ణుశ్రవే నమః చతుర్భుజాయ నమః శ్రీదక్షిణాస్వామినే నమః అష్టదృష్టామూజా సమర్పయామి ప్రకాశ మహాదేవ్యాప్యమాప్యక్షం దర్శయామి ఓం నైవేద్యం ఓం పూర్వసం దశగమ్యం ఓం పూర్వసం దశగమ్యం జోగం ప్రాణాస్వాపానాస్వామ్యాస్వామణాయామి ఏమిటి శిక్షణ పెట్టండి ీరాజన ఆనందీపం ఒక శుభదినం కష్టంబులో సంభాషణ ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ యుద్ధం ఆచరించో అటు వివాదం తప్పక జయం కలుగును నారదామి ఈ యుద్ధం లేదా సంబంధమైన ఎవరు కలుషం ఎండితో గాని రాగితో గాని తుడకై తడి లేదా మట్టితో గాని చేయవలైన లోవత్వం చేయరాదు యథాశక్తి అన్నయ్య ఆచరించవలైన ఆ కలుషం మీద మొదలు కొత్త వస్త్రం పంచవలైన నూతన వస్త్రం మీద ప్రతిమాలుంచవలైన ఆ ప్రతిమాని అభిషేకం గావించి మండలంగా ఉంచవలైన ముందు తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని దూరణ ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టది పార్వతి దేవత పృథ్వీ దేవత పూజించవలైన మొదట కలుషం మరొక దేవుని పూజ చేయవలేను విఘ్నేశ్వర మొదలుగా ఐదుగురు దేవుడు కలుషంగా ఉంచవలైన మంత్రముతోమాప్తి కల్పించి పూజ చేయవలైన కాని వారు పౌరాణికమైన ఆచరించవలైన దురమైన సాయంకాలం ఈ రథమైన ఆచరించవలైన పదంలో చేయవారు బ్రాహ్మణులు బంధువులు వచ్చి చేయవలైన అడ్డి పండ్లు ఆవుని ఈ ఆవుపాలు ఉదములు కదిలించో బియ్యంతో చక్కరాటించో ఇవన్నీ సమాధానంగా స్వామికి ఆ విధంగా నైవేద్యంలో తెలియజేయమట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ కథా శ్రద్ధగా విని బంధుమిత్రులతో బ్రాహ్మణుల తోడును కలిపి భోజనం చేయవలైన కర్పూర హారతి అండి సత్యాన్ స్వామి దేవతార్థన మహాగణేశ్వరుని దయామి
అలా కూర్చునేట్టు వచ్చి కదా నిద్ర వచ్చినాక నిద్ర వచ్చినట్టు నిద్ర కర్పూర మంగళ నీరాజు ఆనందీపం దర్శయ మధ్య మధ్యపాన సుభాషుద్ధ ఆశీ పూర్వ శ్రీ రమాదేవి నమస్కారం నమస్కారం ఆచరించిన వారికి చెప్పుచున్నాను వెండి. పూర్వం కాశీ నగరం ఒక బ్రాహ్మణ ఉండేవాడు. అతడు మీకు ఉండేవాడు. అన్న ఉత్తరం లేక ఆకలితో బాధపడుతున్నాను. పుట్టిన తిరుగుతూ ఉండేవాడు బ్రాహ్మణ. రాజుగలడు అతను ఇంద్రియమించినవాడు సత్యమంత్రుడు బ్రాహ్మణులకు విశేష కల్పించి సంతోషపడుతున్నాడు. అతని వారు చాలా రాజు చేయుచున్న పెట్టింది. రాజు ఎదుకపోయి ఇట్లా అడిగిన ఓ రాజా నీవు ఇప్పుడు చేయుచున్న అర్థం దావిస్తున్నావు తెలుపని నా దయతో నాకు చెప్పమని కోరిన వైద్యుడు అట్లా అడగగా రాజు ఇట్లా చెప్పిన మేము శ్రీ సత్యార్థం ఆచరించమని ఆర్థం విచారించి ఆచరించే విధానం కూడా తెలిపిన వైశ్యుడు రాజు చెప్పినంత విని ఓ రాజా నాకు సంధానం లేదు కనుక నేను యుద్ధం ఆచరించి సంధానం పడేటోని పడిగిన విధాప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన ద్వాగ్రహం చేరుకునేవాడు సత్యనార్థం ప్రభావం తన భార్య అయిన విరోధి చెప్పి ఆమె చుట్టగా నాకు సంధానం కలిగినతో యుద్ధం తప్పగా ఆచరించినని ప్రతి చేసిన ఒక దినం అని పేరు పెట్టి అందరూ ముందుగా ఆకుచుండిన అప్పుడు లీలావతి భర్తను చూసి ఉందారం కలిగిన వ్రతము చేయడు అని అనేను అందులో కాంతలో అమ్మాయి కాలంలో వ్రతం చేయలేదని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారం పట్టణంలోకి పోయాను. తర్వాత కొంతకాలం కళావతి చుట్టూ వైపు వచ్చేలా చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన పనుని వెతుక చూసి తీసుకురమ్మని పంపిన సాధువులను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన పోయి యువకుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చిన అతడు అన్ని విధాలుగా తమ కుమారు తగిన వాడుగా అన్నాడు చూసి కాదు ఆ కుమారుని కళావతి నుంచి మహావైభవంగా పెళ్లి చేసిన ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యారథం విషయం మర్చిపోయిన అందరూ ఆ వైశ్యుడిపై కోపం వచ్చిన అప్పుడు వ్యాపారం భవనిపుడైన ఆ వైశ్యుడు అల్లునతో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర శ్రీరామరాధన రత్నామన ప్రముఖ పోయిన ఆ రత్నామన పురమన చంద్రకేతన మహాభారత పరిపాలించుండేనా సాధు తన వ్రతము చేయుచుండడా చూసి సత్యనారాధనాన్ని పంపించిన వాడి అతనిని శాపించిన వీరికి దారుణమైన కరుణాకాక శాపించిన ఆ రాత్రి దొంగలు రాజుగారి దర్గా నుండి కొంత ధనం సాగుబారి ఆ వసతిలో పోటీకి చేరుకోని రాజుభటలు ఆ దొంగలు పడుకొని రాజు గడుగు తీసుకుపోయి రాజుభటలు తమ అక్కడ నిండడా చూసి ఆ వైశ్యుడు దొంగలు నిశ్చయించుకుని వాణి కట్టి రాజు పడుకొని పోయి బట్టలో రాజును చూసి ప్రభువం ధనమంతా కూడా గోరు వల్ల అప్పుడు తీసుకుని వచ్చింది విచారించి తగిన విశ్వయుద్ధంలోని విచారించి రాజు ఏమి ఇచ్చానకపోయి దీనికి వీరి కారుగృహం అందించిందని ఆజ్ఞాపించిన బట్టలు వైశ్యులను
తీసుకుపోయి కార్యక్రమం అందించి ఎంత ప్రార్థించినా వారి మాట వినకపోయి లేకపోయి ఇక ఆ చంద్రకేతు మహారాజు వైశ్యుని పడిందన్న ధనవంతయుడి తన స్వాధీనంగా మరియు సత్యనారాయణ చాపుకున్నా ఆ వైశ్యుని భార్య కుమారు నానా కష్టాలు పాలయ్యి వారి గృహం ధనవంతయుడు అర్చుపాన్ని కోరిపోయి మరియు లీలావతికి రోగం వచ్చిన మన విచారం అధికమయ్యను తిన్నలు కట్టించేక ఇల్లు ఇంటికి భిక్షమెత్తుకుని బతుకుచుండేది కళావతి అన్నము లేక తిరుగుచుండిన ఆమె ఒక దినమున ఆకలితో నుండి ఒక బ్రాహ్మణిలో చేరుకుని ఆ దినమున బ్రాహ్మణుడి జరుగుచుండ చూచే కళావతి ఉదయం ఆ రాత్రికి ఆలస్యంగా చేరుకుని తల్లి కళావతిని చూసి ఇట్లా నేను అమ్మా ఈత రాత్రి వరకు ఎక్కడ నుండి అని అడిగిన అందులో ఒక కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి బ్రాహ్మణ సత్యావ్రతం జరుగుచుండట ఆ రథంలో పోషావంత వరకు అక్కడ నుండి కథ విని ప్రధానం తీసుకుని వచ్చి అని చెప్పిన అది విని లీలావతి దాని ఒక వ్రతం చేయవాలని తన మనసులో సంకల్పించిన ఆ విషయ భార్య లీలావతి బంధువుల తోడలు మిత్రుల తోడలు దైవ భక్తి సత్యావ్రతం ప్రభు మా అపరాధం నిర్మించిన భక్తులను ఉత్తమంగా ఇల్లు చేరుకున్నట్ల అనుగ్రహింపమని కోరిన మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజమంత్రి పురోహితుని పిలిపించి సభా చేతి రాత్రి తనకు వచ్చిన కళా సభలోని వాళ్ళందరికీ చెప్పి వైశ్యులారా ఆ వెంటనే బంధు విభక్తులు చేతి ఇటుకు తీసుకురమ్మని బట్టలు ఆజ్ఞాపించిన బట్టలు వెంటనే పోయి వారిని చేరు నుండి బయటకు తీసుకుని రాజులకు తీసుకుని వచ్చారు ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇక తమకంటే శిక్ష విధించిన అని భయవర్తులు అయ్యింది అప్పుడు రాజా వైశ్యుని చూసి ఓ శైవపతి గోదేవలమా నీకు ఇటు దుఃఖం లేదు ఇక నీకు భయం లేదు మిమ్మల్ని రుచి పెట్టేదని చెప్పి ఆ రాజు వారికి శూరనీకం చేసి కట్టుకుని నూతన వస్త్రం సంతోష పెట్టిన ఇక ఆ రాజు వారిని అనేక విధములను గౌరవించి తన రాజును చేసుకుని దానికి రెండింపదనమించి సంతోషించిన ఇక చంద్రకేత మహారాజు వారిని అందరూ ఇక సుగమంగా మీరు ఇంటికి పోవచ్చని అని చెప్పిన వైశ్యులు రాజును నమస్కరించి అనేక విధంగా ఓం ప్రాణాయశ్వరాధిష్ట ఆజన గౌర్భ్యాన్ కర్పూరం కర్పూర కర్పూర మంగళ నీరాజనా విశుద్ధ ఆచరణ సౌర్యం గురు శ్రీరమాదైతే వీర సత్యాస్వామి రాజకి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ ఆ వైశ్యుల కడకు వచ్చి వైశ్యులారా ఏ పడవ ఉందన్న సామాలు ఏమిటి అడిగిన ఆ మాటలు వాసుల తనగారు సన్యాసి మా పడవలో ఏమన్నా నీకెందుకు తనం స్వాభావికంగా ఆలోచించిన ఆ పడవలు ఆకులు ఆడములు తప్ప మరేం లేదు బదులు చెప్పి ఆ ధన్యాస అతిని ఎక్కడ అని చెప్పిన ఆ విధంగా చెప్పి ఆ ధన్యాస ఎక్కడ చెట్టు కింద కూర్చున్న ఇదాబా వైశ్యుడు తిరుగుతాం నిర్మించుకుని పడవలోకి చూసి తెల్లబోయిన పడవ తగ్గి పడవ పైకి తీరుండిన ఆ వైశ్యుడు తమ పడవలో తనముతో నూనె సంచులకు బదులు ఆకు ఆలంలో చూసి మార్చింది కొత్త దీపడికి అతని తెచ్చుకొని వచ్చిన అప్పుడు మామూలు ఏర్పాటు వల్ల ప్రజలు ఏమని ఆ సన్యాసం చాపించిన కనుక ఇట్లా సన్యాసి చేయబడిన కనుక ఇప్పుడు సన్యాసి ఆ వైశ్యుని చూసి పోయిన ఆరోగ్యం సత్యారథం చేయడం వల్ల పూర్వకానప్పుడు రాజుగురుడు అనేక సంపాదించి మరణ చెట్టు కింద
బంధువులు బంధువులతో కూడి ఉన్న వారు అక్కడ నుండి స్వామికి నమస్కారం చేయకపోయినా తర్వాత గొల్లలో ప్రసాదం తెచ్చిన రాజమందరం ఇచ్చి మల్ల పూజ తనకపోయి అందరూ భక్తితో ప్రసాదం పూజించి రాజా ప్రసాదం బయటకి ఇచ్చేసాను. సరే అత్త కూడా అసలు అసలు ఏం కలర్ రాలే, గుణం కూడా రాలే, గుణం బాగాలేదు. అదికడి ఆరతి కడి బయట కాదు మొత్తం సత్యనారాయణమే సేవకురారమ్మా మనసారా ఆ స్వామిని దర్శించే కనులే కనులంట.
పరిపెన్నా జన్మ తరచునంతా ఏ వేళైనా ఏ శుభమైనా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం మీ దైవం అన్నవరంలో వెలసిన దైవం శ్రీ సత్యనారాయణ మీ దేవకురారమ్మా మనాకారా స్వామిని కొలిచి ఆరుతీరమ్మా అర్చన చేద్దామా మనసుని అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసుని అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలలు పదుకో కుంకుమలో ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి ఆరతీయమ్మా మంగళమనరమ్మ జయమంగళమనరమ్మ కరమును జోడించి శ్రీమచందనమలరించి మంగళకరమగై సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతీయమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతీయమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతీయమ్మ కబురించండి మంగళాకారందరీరాజేశ్వరి సమర్పయామి ఓ నమస్కారం శివాజీ నమస్తే అందరికి చేయండి అందరూ తీసుకున్న తర్వాత చేతాక్షరాలు పుష్పం పెట్టుకుని మూడు ప్రదర్శనాలు చేతాక్షరాలు పెట్టుకోండి అందరూ చేతాక్షరాలు పెట్టుకోండి మూడు ప్రదక్షిణాలు చేసింది ఆత్మ ప్రదక్షిణాలు తీసుకొని పూజ చేసిన ఫస్ట్ మూడు ప్రదర్శన మనకి పూజ చేస్తున్నామని అనుకుని అందరూ చేసేయండి అందరూ పూజ చేసిన వాళ్ళు మన అక్షంత్రి గారు అమ్మ ఇక్కడ రామా పెట్టుకోడు చేపెట్టుకున్నా చేపెట్టు ఓం చిదమా ఓం చిదమా అంబోజిదాజుడు బోజిదాజుడు ఆశీర్వాదం అభివృద్ధి మహాస్వామి కృపాకటాక్ష అనుగ్రహ సంపూర్ణ సహకార సిద్ధి అప్పుడు కొరకయ్యమ్మ ఇంకొక పుష్పండి అది కాదు అక్క పుష్పం మంచి రోజు తీసుకోండి ఇక్కడ
లేకపోతే మళ్ళా రేపు పందులు మళ్ళా అభివృద్ధిరస్తు అఖండ విద్యాభ్యాస భారంగ సిద్ధిరస్తు సర్వసంగోడాక్ష సిద్ధిరస్తు ప్రజ్ఞాన మహాస్వామి దేవత కృపడాక్ష అనుగ్రహ సంపూర్ణ సదాకాల సిద్ధిరస్తో తదాస్తు గురు ఇంత ఒక్క మేము డే గురించి అన్ని ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా బయట ఖాతా పెట్టుకొని విజయ్ దింపారు మన ఇంట్లో రాని బయట పోతుంది సరే మత మార్పు లైట్ నుంచి కట్టాలన్నా అన్నాడు మీ పంతులు కాడు మనకు రోజు రాలేనా ఆయన పంపించారు అన్నది చేసేవారు మీ పంతులు రాలే అన్నది ఏం చేసుకోవాలి చెప్తాను తిన్న ఫస్ట్ గౌరవం
ఓం సర్వమంగళ మంగళేశు కలిసిన చెంబు కూడా వచ్చారండి. ఓం అదే సత్యాన సేవతాండి. పురాత్రి రమాత వీరంగణ సత్యాన్ని చిన్న కౌరు నేను బలక మేటలు నేను గోలకొండలుంటాను నేను గోలకొండ మీద నేను జగదాంబనన్నాను నేను బలక మేటలో నేను బంగారి నేను నా తుజ ప్రభు నేను తుజ భావాలి అన్నది గుడి చూడండి అమ్మ పారేటి గంగా అమ్మ నిలిసేటి గంగా అమ్మ నాపది వేయుల గంగమ్మ అమ్మ సాండాల గంగా అమ్మ తసవీర గంగా అమ్మ పది వేయుల అమ్మ పది వేయుల శరణే నిజంగా
మంచిగా ఉంటే మళ్ళీ బాగుంది. దేవుడు అన్న వరసత్యనారాయణ స్వామికి జై. మంచి కళ్యాణాలకి భార్య భక్త సమేత అన్నవరం పెట్టుకున్న వాళ్ళు కాలు మొక్కిన వాళ్ళు జర జరిగితే మొక్కన వాళ్ళం పెట్టుకున్న వాళ్ళం మేము పోతాం. జర జరిగితే బాగుంటుంది. ఇందులో బొట్ట పెట్టుకున్న వాళ్ళు ఏమనుకోవద్దు. కృష్ణుడు